పూర్వ అధ్యక్షుడిగా ఇప్పుడు సీనియర్ నాయకుడిగా నిన్న జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగిన అనుభవం ఇంకా అనుమానం లేదు. భారతదేశ స్వతంత్ర సంగ్రామ చరిత్రలోనే అల్లూరి సీతారామరాజు అనేటువంటి ఒక ఘట్టం ఏదైతే ఉందో అది మరుపురానిటువంటి చరిత్రాత్మకమైనటువంటి అంశం. అలాంటి ఒక అంశాన్ని ఆయన యొక్క 125వ జయంతోత్సవ కార్యక్రమాన్ని 130 కోట్ల మంది ప్రజల యొక్క ప్రతినిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి ఆ విగ్రహ విస్తరణ ఆయన జయంతి రోజు చేయడం అంటే అది అసలు వర్ణానితీతం. అంతకంటే గొప్ప నివాళి ఈ దేశంలో ఇంకా అల్లూరి సీతారామరాజుకి ఎంత ఘనమైన నివాళి దక్కిందని నేను భావిస్తున్నాను. నేనే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నారు. ఒకే ఒక విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. భారతదేశ స్వతంత్ర సంగ్రామ చరిత్రలో ఎంతోమంది వీరులు ఎంతో ప్రాణత్యాగాలు ధన మాన ప్రాణత్యాగాలు చేసినటువంటి ఎందరో ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా కనుమరుగైపోయినటువంటి తరుణంలో భారత ప్రధాని అజాతీగా అమృతోత్సవం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా మళ్ళా తిరిగి వారి యొక్క స్ఫూర్తిని త్యాగాల్ని నేటి యువతలో నింపడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో వారి యొక్క గొప్పతనాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోదీకి ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రకంగా భారతీయ జనతా పార్టీ అంటే ఈ దేశ స్వాభిమానాన్ని దేశభక్తిని చాటేటువంటి దాంట్లో ముందుగా ఉంటుంది. మరి మేము స్వతంత్రాన్ని తీసుకొచ్చామని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఒక మహానుభావుల్ని ఎందుకు విస్మరించిందో వారికి తెలియాలి. వారు మరి భారత ప్రధాని ఇంత అమోఘమైనటువంటి ఒక కార్యక్రమానికి వస్తుంటే నల్ల బెల్లుల్ని వదిలి వాళ్ళ యొక్క నిరంకుశత్వానికి ఒక పరాకాష్ఠగా మనం భావించవచ్చు. ఈ రకంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కుహన అలౌకిక శక్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ స్వతంత్ర సంగ్రామ చరిత్రలో పాల్గొన్నటువంటి వారి గురించి ఏనాడు వారికి ఒక్క నిలిసివెత్తు కూడా అభిమానం కానీ వారి యొక్క మీద గౌరవం కానీ లేదు. ఒక భారతీయ జనతా పార్టీకి ఆ యొక్క ఆలోచన ఆ యొక్క స్ఫూర్తి స్మరణ ఉందే అని అనటానికి ఈరోజున ఆజాదీ అమృతోత్సవ కార్యక్రమమే ఒక ఒక ఉదాహరణగా మనం భావించవచ్చు. రేపు రాబోయే రోజుల్లో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు కాకపోయినా అధికారం రావడం అనేది సత్యం. ఆ వచ్చిన మరుక్షణమే ఎప్పుడైతే కనుమరుగు అయిపోయినటువంటి ఈ యొక్క స్వతంత్ర పోరాట యోధులు ఉన్నారో వారందరినీ కూడా మన స్మరణకు తీసుకురావడం వారి కోసం ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలని చేపట్టడం కూడా జరుగుతుంది. ఈ రోజున నిన్న వచ్చినటువంటి నరేంద్ర మోదీ కార్యక్రమానికి లక్షలాదిగా తరలి వచ్చారు. వారికి రాజకీయ పార్టీలు ఇస్తూ ఉంటాయి మందును బిర్యానీ ప్యాకెట్లను డబ్బును, కానీ ఏమీ లేవు. స్వచ్ఛందంగా అన్ని వేల మంది ఒక లక్షల కొద్దిగా మరి వారికి వారుగా వచ్చి ఆ సభను విజయవంతం చేశారంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఒక వెలుగు దిశానిర్దేశం నిన్న జరిగినటువంటి ప్రోగ్రాం ద్వారానే ప్రజలు నిర్ణయించారని మేము భావిస్తున్నాం. అంత గొప్ప కార్యక్రమానికి ప్రధాని రావడం అనేటువంటిది ఒకటైతే ఆ ప్రధాని ఇచ్చేటువంటి సందేశాన్ని తిలకించాలి వినాలి అనేటువంటి ఒక ఆలోచనతో అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ శ్రీకాకుళం నుంచి మొదలెట్టి అన్ని జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా రావడమే కాకుండా వారిలో మరి ఈ దేశ భారతదేశ స్ఫూర్తిని నింపడంలో మరి నరేంద్ర మోదీ కృతజ్ఞుడయ్యారని నేను భావిస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో అటు తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడం తథ్యం. దానికి ఉదాహరణ నిన్న జరిగినటువంటి అంత భారీ బహిరంగ సభగా నేను భావిస్తున్నాను. భారత మాతకి జై.